నాకు టమ్మీ ఎక్స్ట్రా ఫ్యాట్ ఉండడం వల్ల నేను అది చేయలేకపోయాను. ఎందుకంటే టమ్మీ ఎక్కువ ఉన్న వల్ల తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటనేది. అండ్ నేను ఇప్పటి నుంచి కార్డియో చేద్దాం అనుకున్నా కాబట్టి మీరు చూడొచ్చు నా బాడీ ఇక్కడి వరకు కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. బట్ మీరు కింద చూసినట్టయితే టమ్మీ ఉంది, చూడండి టమ్మీ ఓవర్ ఫ్యాట్ ఉంది. అండ్ దీనికి జిమ్ అయితే కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో నేను అందుకే నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నా. మీకు సైడ్ టమ్మీ చూడండి. అండ్ నేను మీకు కార్డియో చెప్పాను కదా, టమ్మీ అండ్ సీట్ ప్లస్ ఈ థైస్ తగ్గడం కోసం నేను ఒక 5 అవర్స్ ఈవినింగ్ లైట్ జాగింగ్ లాగా చేశాను. ఫస్ట్ డే రన్నింగ్ ఎందుకు అని చెప్పి జాగింగ్ లాగా చేశాను. అండ్ ఇప్పుడు మీకు ఒక 3 సెట్స్ ఆర్మ్ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నా. నాకు కొంచెం ఆర్మ్స్ కూడా మాడిఫై కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి. అండ్ ఇక్కడ మీరు నా ఆర్మ్ చూడొచ్చు, ఇది అంటే బల్జ్ అయిపోయింది బాగా. నాకు ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ కావాలి. సో లైట్గా ట్రైసెప్ కూడా వచ్చింది, బట్ నాకు ఏంటంటే లీన్ అవ్వాలి ప్లస్ కట్స్ రావాలని చెప్పి నేను ట్రై చేస్తున్నా బాడీ కోసం. సో ఎంత పెయిన్ అయినా తీసుకుందామని చెప్పి అనుకుంటున్నా అట్ ప్రెజెంట్. బల్జ్ అయితే అయిపోయింది. సో నా బాడీ వెయిట్ అనేది ఇప్పుడు నాది 70 ఉండాలి, యాక్చువల్గా 75 ఉండాలి. ఇంకా కొంచెం లీన్ బాడీ అయితే 70 ఉండాలి, బట్ నాది 30 కేజెస్ ఓవర్ వెయిట్ ఉంది. సో అది నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. చెస్ట్ వర్క్ అయితే నాకు ప్రాబ్లం లేదండి, ఎందుకంటే చెస్ట్ వర్క్ అయితే నేను 1 మంత్ నుంచి చేస్తున్నా కాబట్టి ఈ ఒక 3 సెట్స్ చేసుకున్నా ఈరోజు నేను. సో మీకు జస్ట్ వర్కౌట్ కోసం శాంపుల్ చూపిస్తున్నా అంతే జస్ట్. అండ్ దీంతోపాటు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన వర్కౌట్స్. అండ్ నేను ఇప్పటి నుంచి ఏం చేసినా కూడా ఒక కాంబినేషన్లో చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు కార్డియో ప్లస్ అంటే ఒక 5 కేఎం జాగింగ్ ప్లస్ ఈ 6 కేజీ డంబుల్ ఒక 3 సెట్స్ చేశాను. సో ఇలా నేను ప్రతిసారి ప్రతిరోజు నా ప్రతి వర్కౌట్లో ఒక కాంబినేషన్ వర్కౌట్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పటి నుంచి డిఫరెంట్గా.